థ్యాంక్స్ శంకర్. సుందర్కి ఫోన్ చేసి మేము రీచ్ అయ్యామని చెప్పు. ఓకే. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నాడు? ఏంటమని ఆ యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి వాడు ఇలా తయారయ్యాడు. ప్లీజ్ కమ్ ఆన్. నో, ఇలా ఏడుస్తూ ఉండకుండా త్వరగా ఏదైనా డిసైడ్ చేసుకో ప్లీజ్. పరిస్థితి సీరియస్ అయ్యేలోగా వాణ్ణి ఏదైనా హాస్పిటల్లో చేర్పించు. హే, ఓ గాడ్, ఊరుకో. ఓకే, కమ్ ఆన్, చాలు యామిని. ఇన్ని సంవత్సరాలు నువ్వు నరకయాత్ర అనుభవించావు. దెర్ ఈజ్ ఎ లిమిట్. వాడు నా ఫ్రెండే, బట్ అందుకని ఇలాగే ఉంటే నీ లైఫే వేస్ట్ అవుతుంది. ఇప్పటికైనా వాడికి డైవర్స్ ఇచ్చే, నీకు వయసు ఉంది. ఇప్పుడు కుర్రాళ్ళు క్యూలో నిలబడతారు, నీకేంటి తలరాత? వీడితో ఎందుకు బాధపడ్డాం? వాడికి పిచ్చి పట్టింది, వాడిని వదిలే. ఛా, డైలీ నేను కొడుతున్నానట. నేనెంత బాధపడ్డానో తెలుసా? గాంధీనగర్లో నాకు అపార్ట్మెంట్ ఉంది, నువ్వు అక్కడికి వచ్చి ఉండు. ఇంత దూరం వచ్చి కష్టపడకు. ఏమైనా సరే నేను నిన్ను చూసుకుంటాను. ఓకే. ఏ, సారీ, ఏదో తొందరపడి ఎంతో నీచంగా. ఇట్స్ ఓకే. తప్పు నీది కాదు, నేను నీ ముందు ఎడవకుండా ఉండాల్సింది. మగాడివి కదా, అందుకే. వీక్నెస్ వదిలే. థ్యాంక్స్. యామిని, నేను అసహ్యంగా ఇకపై నేను. ప్లీజ్ శంకర్, నువ్వు ఎప్పట్లా మా ఇంటికి రావచ్చు, నాకే అభ్యంతరం లేదు. ఇటువంటి విషయం జరిగిందన్నది మనిద్దరం మర్చిపోదాం, ఓకే? నేను కార్తిక్తో కూడా చెప్పను, బట్ నువ్వు త్వరగా పెళ్లి చేసుకో, అందువల్లే నువ్వు అలా మాట్లాడుతున్నావు. నీ భార్యని నువ్వే వెతుక్కోవాలి, ఇంకొకటి భార్య మీద ఆశపడకూడదు. ఇంకొకసారి నా మొగుడిని పిచ్చివాడన్న మాత్రాన వద్దు. తనొక జీనియస్, నాకు తెలుసు.